తనకు అల్లీపురం ఎంతో కృష్ణపట్నం కూడా అంతేనని అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో కృష్ణపట్నం గ్రామంలో అభివృద్ధి కోసం మరీ ముఖ్యంగా మత్స్యకారుల శ్రేయస్సు కోసం కోట్ల రూపాయలు నిధులు తెచ్చి గ్రామాలను అభివృద్ధి చేయడం జరిగిందని మాజీ మంత్రి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి పేర్కొన్నారు. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం కృష్ణపట్నం పంచాయతీ పరిధిలోని మత్స్యకార గ్రామాలైన ఆర్కాట్పాలెం రామ్నగర్ గ్రామాల్లో జరిగిన బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి బొమ్మి సురేంద్ర, టీడీపీ మండల అధ్యక్షుడు రామ్మోహన్ రెడ్డి, కార్యదర్శి నీలం మల్లికార్జున యాదవ్, టీడీపీ సీనియర్ తెలుగు యువత అధ్యక్షుడు ఈపురు మునిరెడ్డి, టీడీపీ సీనియర్ నాయకులు ఏకూలు కోదండయ్య తదితరులతో కలిసి సోమిరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామానికి వచ్చిన చంద్రమోహన్ రెడ్డికి టీఎన్టీయూసీ మండల అధ్యక్షుడు రాగాల శివకృష్ణ ఆధ్వర్యంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. మత్స్యకార గ్రామాల మహిళలకు బాబు షూరిటీ కరపత్రాలు అందజేసిన అనంతరం ఏర్పాటు చేసిన రెండు సభల్లో చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వంపై ఘాటు విమర్శలు చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు వావిలి వెంకటరమణయ్య, రామ్మూర్తి, మల్లికార్జున, పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అక్కడ ఉప్పు కాలు అవుతున్నా, ఉప్పు కాలు అవుతున్నా, పాపం జనరేటర్లు పెట్టి రొయ్యలు సేద్యం చేస్తున్నారు. నేను అది సాగుకి చూపించలేకపోయినా, తహసీల్దార్ని ఒత్తిడి చేసి వాళ్ళు సాగు చేస్తున్నారా లేదా నువ్వు సాగు రాయని చెప్పి రాయించి అతను ట్రాన్స్ఫర్ అయిపోయిన తర్వాత పోత ట్రాన్స్ఫర్ అయ్యేటప్పుడు రాసిపోయినారు గుంటూరుకు పోత అనుభవం రాసిచ్చిపోయాడు. ఈ రోజు 2 రూపాయలకి కరెంట్ వచ్చేదని చేశాం. ఇప్పుడు ఎంత మన జగనన్న మన బిడ్డ కదా, కట్టాలి కదా. మన బిడ్డ వచ్చిన తర్వాత 7 రూపాయలంట, చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత 2 రూపాయలంట. ఇప్పుడు మీ బిడ్డ అంటున్నాడు 7 రూపాయలు కట్టాలి. ఇప్పుడు మాకు అక్క చెల్లెళ్ళు ఇద్దరు ముగ్గురు వచ్చి చెప్పారు ఏంటంటే ట్రాన్స్ఫార్మర్ పెట్టుకున్నారంట, ఆ రొయ్యల కైకి ఇంట్లో రేషన్ కార్డు ఎత్తేసారంట, తెలకాడు ఎత్తేసారు. అమ్మఒడి లేదు అది ఆయన మన బిడ్డ అంటున్నాడు కదా, ఆయన చెప్తాడు నేను మీ బిడ్డని అందరు నాకు సమానం అంటాడు. నేను ఒక్కటి అడుగుతుంటా అక్కడ ఉప్పు కాలు అవతల 2 రూపాయలకి నేను అందరికి ఇప్పించా. ఉప్పు కాలు అవతలు కాదు, ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు 10 ఎకరాలైనా 100 ఎకరాలైనా 10 హెక్టార్లైనా 100 హెక్టార్లైనా అది 100 ఎన్ని హార్స్పవర్ అయినా 2 రూపాయలు. ఇప్పుడు ఆయన ఏం చెప్పాడు ఎలక్షన్ లో, చంద్రబాబు నాయుడు 2 రూపాయలు పెట్టాడు చేతిగానాడు నేను 1.5 రూపాయలు పెడతాను. మనందరం ఉద్దేశం మనం అంటే మీరు కాదులే, రాష్ట్రం అంతా ముద్దింది. ఇప్పుడు ఎంత 5 రూపాయలు 6 రూపాయలు 7 రూపాయలు ఆగ్రహం మళ్ళీ అది కాలిపోతే ట్రాన్స్ఫార్మర్ పెట్టుకుంటే ఇక్కడ తెల్ల కార్డు ఎత్తేస్తాడు, అదేమంటే మీ బిడ్డని అంటాడు. నేను ఒక్కటి అడుగుతుండా ఆయన్ని, అయ్యా నువ్వు రేట్లో పోయే ఇసుక ట్రాక్టర్ బాడు కట్టి కూలీ పెట్టుకుని లోడింగ్ చేసుకుని తెచ్చుకోమన్నాడు చంద్రబాబు నాయుడు. ఇప్పుడు ఈయన ఇప్పుడు ఎంత ట్రాక్టర్ 7000 మన టైంలో ఎంత 2000 చిల్లర ట్రాక్టర్ బాడుగా కూలీలు బాడుగా. అందుకని మళ్ళీ మనకి రావాలి కదా మన బిడ్డ జగనన్న ఎందుకు రావాలంటే ఇవన్నీ చేసేదానికి రావాలా. సాయంత్రం పాపం మా ఫ్రెండ్స్ ఉంటారు సాయంత్రం పెగ్ చేసుకుంటారు. అంతకుముందు తెలుగుదేశం టైంలో వాళ్ళు ఏ బ్రాండ్ కావాలంటే ఆ బ్రాండ్ బాటిల్ 70 రూపాయల నుంచి వాళ్ళు ఇష్టం. అప్పుడు ఇప్పుడు ఇప్పుడు 150 250 కానీ జగనన్న చెప్పిన మంది అది కూడా పేర్లు తెలియదు మా తమ్ముళ్ళకి 150 రూపాయలు కావాలన్నా 250 కావాలా అంటాడు. 150 రూపాయలు 250 అంతేగాని అదే అంతకుమించి పేర్లు అడిగేదానికి ఇంట్లో మొదటోడే చనిపోవాలంట. ఆ కార్డు లో 5 మంది ఉంటే మొదటోడు చనిపోవాలంట, 10 మంది ఉంటే మొదటోడే చనిపోవాలంట, రెండో వాళ్ళు మూడో వాళ్ళు చనిపోతే బీమా రాదంట. పెళ్లి కానుకలు పాపం 4 సంవత్సరాలు పెళ్లి కానుకలు మర్చిపోయినాడు. ఇప్పుడు ఇస్తా అంట, ఇప్పుడు మొదలు పెట్టాడు. ఎందుకంటే 3 నెలల్లో ఎలక్షన్ వచ్చే పరిస్థితి ఈ రోజు వచ్చింది. సోదరులారా నేను కృష్ణపట్నం అంటే ఎన్ని ఎక్కడా నేను రాజీ పడలే, ఎక్కడ అధికారం లేనప్పుడు కూడా రాజీ పడలే. ఆ సౌక చెట్లకి ఎన్సీసీ నుంచి 28 లక్షలు ఇప్పించాం, 28 లక్షలు. కన్వేయర్ బెల్ట్ కి 14 లక్షలు ఇప్పించాం. ఇక్కడ సిమెంట్ రోడ్ వేసి రిటైనింగ్ వాళ్ళకి 15 లక్షలు, ఆ తర్వాత ఆ బండ్స్ కి వచ్చేసి 10 లక్షలు 25 లక్షలు పెట్టి చేయించాం. సిమెంట్ రోడ్డు 40 లక్షలు పెట్టి చేయించాం. సైక్లోన్ షెల్టర్స్ కట్టించాం. ఏమి కావాలంటే చేశాం. ఈ ప్రాంతంలో ఒకటి నాకు గుర్తుంది, 2994లో మొదటిసారి ఎమ్మెల్యే అయినా అమ్మ